ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు. నిన్న రాత్రి జైలు నుంచి అక్కడ జైల్లో ఉన్నటువంటి అల్లు అర్జున్ కాసేపటి క్రితమే కూడా జైలు నుంచి విడుదలైనట్టు తెలుస్తుంది. హైకోర్టు జారీ చేసిన బెయిల్ కాపీలు జైలు అధికారులకు చేరడంతో కొద్ది క్షణాల క్రితమే అల్లు అర్జున్ చంచల్ కూడా జైలు నుంచి విడుదలయ్యారు. ఇక రాత్రి అల్లు అర్జున్ ఉండడానికి మంజీరా క్లాస్బన్ బ్యారక్ అధికారులు ఏర్పాటు చేశారు. అల్లు అర్జున్ బెయిల్ కాపీ రావడానికి ఆలస్యం కావడంతో అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇక ప్రస్తుతం చంచల్ కూడా జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. తన అభిమాన హీరో కోసం ఆయన ఫ్యాన్స్ భారీగా చంచల్ కూడా జైలు వద్దకు చేరుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చంచల్ కూడా జైలు నుంచి హీరో అల్లు అర్జున్ విడుదలయ్యారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఉత్తర్వులను పరిశీలించిన జైలు అధికారులు ఆయనను వెనక గేటు నుంచి పంపించడం జరిగింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాటిలో మహిళ చనిపోయిన కేసులో బన్నీని నిన్న చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇక అరెస్టుపై బన్నీ లాయర్లు హైకోర్టును ఆశ్రయించగా మధ్యంతర బెయిల్ లభించింది. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు. నిన్న రాత్రి జైల్లో ఉన్నటువంటి అల్లు అర్జున్ కాసేపటి క్రితమే జైలు నుంచి విడుదలయ్యారు. ఇక హైకోర్టు జారీ చేసిన బెయిల్ కాపీలు జైలు అధికారులకు చేరడంతో కొద్ది క్షణాల క్రితమే అల్లు అర్జున్ చంచల్ కూడా జైలు నుంచి విడుదలయ్యారు. ఇక అల్లు అర్జున్ బెయిల్ కాపీలు జైలు అధికారులకు అందడంతోనే ఆ విషయంలో కూడా ఆలస్యం కావడంతో నిన్న రాత్రి అంతా కూడా అల్లు అర్జున్ జైల్లోనే ఉన్నారు. ఇక ప్రస్తుతం కొద్ది క్షణాల క్రితమే కూడా అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు. రైట్, ఇక చంచల్ కూడా జైలు నుంచి హీరో అల్లు అర్జున్ విడుదలయ్యారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఉత్తర్వులను పరిశీలించిన జైలు అధికారులు
ఆయనను వెనుక గేట్ నుంచి పంపించడం జరిగింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాటిలో మహిళ చనిపోయిన కేసులో బన్నీని నిన్న చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అనంతరం నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇక అరెస్టుపై బన్నీ లాయర్లు హైకోర్టును ఆశ్రయించగా మధ్యంతర బెయిల్ దొరికింది. దీనికి సంబంధించి కూడా ఐకాన్స్టార్ అల్లు అర్జున్ కొద్ది క్షణాల క్రితమే కూడా జైలు నుంచి విడుదలయ్యారు. రైట్, ఇక అల్లు అర్జున్ విడుదల సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్. థ్యాంక్ యూ చందు. ముఖ్యంగా నిన్న ఉదయం నుంచి జరిగిన ఏదైతే అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ కూడా ఒక ఉత్కంఠంగా ఎదురుచూశారు. ముఖ్యంగా అల్లు అర్జున్ అరెస్ట్ అవుతాడా లేదా అనేది. కానీ నిన్న అనూహ్యంగా అల్లు అర్జున్కి అయితే నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ అయితే విధించడంతో కూడా నిన్న పోలీసులు నేరుగా చంచల్ కూడా జైలుకి అయితే తీసుకెళ్లారు. కానీ జైలుకి వెళ్లే సమయంలోనే హైకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ అయితే అల్లు అర్జున్ అయితే పొందారు. కానీ నిన్న రాత్రి ఏదైతే ఈ బెయిల్ ప్రొసీడింగ్స్ అలాగే బెయిల్ పేపర్స్కి సంబంధించి ఏదైతే చంచల్ కూడా జైలు అధికారులకు అందేందుకు కూడా చాలా సమయం పట్టడంతో కూడా నిన్న రాత్రి అంతా కూడా అల్లు అర్జున్ చంచల్ కూడా జైల్లోనే అయితే ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు ఉదయం అంటే కొద్దిసేపటి క్రితమే 6 గంటలకి అల్లు అర్జున్ బెయిల్ పేపర్స్ ప్రొసీజర్ మొత్తం పూర్తి చేసి అల్లు అర్జున్ అయితే చంచల్ కూడా జైలు నుంచి విడుదలయ్యారు. చంచల్ కూడా బ్యాక్ గేట్ నుంచి అల్లు అర్జున్ నేరుగా తన ఇంటికి అయితే వెళ్ళిపోవడం జరిగింది. ముఖ్యంగా నిన్న ఉదయం నుంచి కూడా సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొందనే చెప్పొచ్చు. ముఖ్యంగా పుష్ప 2 సినిమా రిలీజ్ సమయంలోని ఏదైతే సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలోని ఒక మహిళ అయితే చనిపోయింది. అలాగే మరొక బాలుడికి తీవ్రంగా గాయపడడంతో కూడా ప్రస్తుతం ఆ బాలుడు ఇంకా కోమాలోనే హాస్పిటల్లో చికిత్స అయితే పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే హైదరాబాద్ పోలీసులు కూడా ఈ ఇష్యూని చాలా సీరియస్గా తీసుకొని సంధ్యా థియేటర్పై అలాగే అల్లు అర్జున్ పై కేసు అయితే నమోదు చేశారు. ముఖ్యంగా అల్లు అర్జున్ పై 118(1) అలాగే మరొక పక్క 105 అలాగే 3/5 రెడ్ విత్ కింద కేసులు అయితే నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసులకు సంబంధించి నిన్న ఉదయం అల్లు అర్జున్ తన నివాసం వద్ద ఏదైతే చిక్కటపల్లి పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. చిక్కటపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత అక్కడి నుంచి నేరుగా ఏదైతే చిక్కటపల్లి పిఎస్కి అయితే తీసుకెళ్లారు. 2 గంటల పాటు చిక్కటపల్లి పిఎస్లోనే అల్లు అర్జున్ని పూర్తిగా విచారించారు. ముఖ్యంగా అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారం ప్రకారం అల్లు అర్జున్ నిన్నైతే అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా చిక్కటపల్లి పిఎస్లోని ఏదైతే విచారణ పూర్తయిందో అక్కడి నుంచి నేరుగా గాంధీ ఆసుపత్రికి అయితే తీసుకెళ్లారు. గాంధీ ఆసుపత్రిలోని వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత అక్కడి నుంచి నాంపల్లి కోర్టుకి అయితే తీసుకెళ్లడం జరిగింది. ఇక్కడ నాంపల్లి కోర్టు దగ్గర కూడా అందరూ సర్వత్రా ఉత్కంఠంగా ఎదురుచూశారు. అటు నాంపల్లి కోర్టు దగ్గరగా భారీగా అభిమానులు కూడా చేరుకున్నారు. కానీ అనూహ్యంగా ఏదైతే నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ అయితే విధించింది. కానీ ఈలోపే అల్లు అర్జున్ లీగల్ టీం హైకోర్టును అయితే ఆశ్రయించింది. హైకోర్టులోని లంచ్ మోషన్ పిటిషన్ వేసిన తర్వాత దాన్ని 4 గంటల వరకు విచారణ వాయిదా వేశారు. 4 గంటలకు క్యాష్ చేయాలంటూ కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు. అలాగే మరొక పక్క ఎప్పుడైతే నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించిందో వెంటనే మధ్యంతర బెయిల్ కూడా హైకోర్టులో అయితే అప్లై చేశారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ తరఫున లాయర్లు వాదనలు వినిపించడంతో కూడా హైకోర్టు ఏకీభవించి అల్లు అర్జున్కి మధ్యంతర బెయిల్ అయితే ఇచ్చింది. కానీ ఈలోపే పోలీస్ అధికారులు ఏదైతే నాంపల్లి కోర్టు నుంచి నేరుగా చంచల్ కూడా జైలుకి అయితే తీసుకెళ్లిపోయారు. ఆ తర్వాత అక్కడంతా కూడా నాటకీయ పరిణామం అయితే చోటు చేసుకుందనే చెప్పొచ్చు. చాలా ఉత్కంఠంగా, ఎందుకంటే బెయిల్ అయితే వచ్చింది కానీ అల్లు అర్జున్ బయటకు వస్తాడా లేదనేది అయితే అందరూ అక్కడుండి చాలా ఉత్కంఠంగా ఎదురుచూశారు. మరొక పక్క జైలు బయట కూడా భారీగా అభిమానులు చేరుకోవడం, అలాగే మరొక పక్క అల్లు అర్జున్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయడం, ఇలా పూర్తిగా అక్కడ అంతా ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. కానీ ముఖ్యంగా బెయిల్ పేపర్స్ సంబంధించి నిన్న రాత్రి 8 గంటల లోపే అల్లు అర్జున్ విడుదలవుతారంటూ కూడా అందరూ అనుకున్నారు. కానీ బెయిల్ పేపర్స్లో మిస్టేక్స్ ఉండడం వల్ల, అలాగే మరొక పక్క బెయిల్ కాపీని ఆన్లైన్లో అప్లోడ్ చేయకపోవడం వల్ల కూడా చాలా లేట్ అయితే అయింది. ఈలోపు లీగల్ టీం కూడా దాన్ని అన్ని సర్ది మొత్తం దానికి సంబంధించి పూర్తిగా సవరించేటప్పటికే అప్పటికే 10:30 సమయం అయిపోయింది. ముఖ్యంగా నిన్న రాత్రి అంతా కూడా ఏదైతే అల్లు అర్జున్ చంచల్ కూడా జైల్లోనే ఉన్నారు. కానీ ఈరోజు ఉదయం అవగానే వెంటనే ఆ బెయిల్ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా పూర్తి చేశారు. బెయిల్ ప్రొసీడింగ్స్ అన్ని పూర్తి చేసి అల్లు అర్జున్ అయితే విడుదల చేశారు. కానీ నిన్న రాత్రి చూసుకున్నట్టయితే అల్లు అర్జున్ నిన్న రాత్రి 8 లోపే విడుదలవుతారంటూ కూడా కుటుంబ సభ్యులు అలాగే అభిమానులు కూడా చంచల్ కూడా జైలు దగ్గర అయితే ఎదురుచూశారు. కానీ అల్లు అర్జున్ విడుదల అవ్వడం అని తెలిసినప్పటికీ వెంటనే అల్లు అరవింద్ కూడా నార్మల్గా తన ఫోన్ నుంచి కేవలం క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికా క్యాబ్ బుక్ చేసుకుని అక్కడి నుంచి నేరుగా అసహనంగా తన ఇంటికి అయితే వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఈరోజు ఉదయం మాత్రం ఏదైతే బెయిల్ ప్రొసీడింగ్స్ అన్ని పూర్తి చేసి అల్లు అర్జున్ అయితే విడుదల చేశారు. ముఖ్యంగా నిన్న ఉదయం నుంచి జరిగిన ఈ నాటకీయ పరిణామాల మధ్య ఈరోజు ఉదయం 6 గంటలకు అయితే అల్లు అర్జున్ అయితే విడుదలవ్వడం జరిగింది చందు. కుమార్, అంటే ఇవాళ ఉదయం 7 గంటలకు కూడా రిలీజ్ అవుతారన్న నేపథ్యంలో కూడా మీడియా కావచ్చు, అభిమానులు కావచ్చు అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే ఇవాళ ఉదయం 6:05 ఆ ప్రాంతంలో కూడా అల్లు అర్జున్ని ముందు మీడియా లేదా అభిమానులు ఉండడంతో కూడా వెనక గేట్ నుంచి కూడా పంపించినట్టు చెప్తున్నారు. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి?
ఎస్ చందు, వాస్తవంగా అయితే అల్లు అర్జున్ ముఖ్యంగా మీడియా అలాగే అభిమానులు ఉన్న వైపు నుంచే చెంచలు కూడా జైలు నుంచి అయితే బయటికి రావాలి. కానీ నిన్న ఏదైతే బెయిల్ ప్రొసీడింగ్స్ లేట్ అవడంతో ఈరోజు ఉదయం రిలీజ్ అవుతారంటూ కూడా ముఖ్యంగా అక్కడ జైలు అధికారులు అయితే చెప్పారు. కానీ ఈరోజు ఉదయం 7 గంటలకు రిలీజ్ అవుతారంటూ కూడా మీడియా అధికారులకి, ఆ మీడియాకి, అలాగే అక్కడ ఉన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్కి కూడా సమాచారం అయితే ఇచ్చారు. కానీ అనూహ్యంగా 6 గంటలకే బెయిల్ ప్రొసీడింగ్స్ అన్నీ పూర్తి చేశారు. ముఖ్యంగా మెయిన్ గేట్ వద్ద భారీగా అభిమానులు అలాగే మీడియా ప్రతినిధులు అందరూ కూడా అక్కడ చేరుకోవడంతో కూడా ముఖ్యంగా అల్లు అర్జున్ బ్యాక్ గేట్ నుంచి అయితే ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. ముఖ్యంగా ఇంటికి వెళ్ళిపోయే తర్వాతే మీడియాకి కూడా సమాచారం అయితే ఇచ్చారు. అల్లు అర్జున్ చెంచులు కూడా జైలు బ్యాక్ గేట్ నుంచి విడుదలైపోయారు అంటూ కూడా మీడియాకి అయితే సమాచారం ఇచ్చారు. కానీ నిన్న రాత్రి నుంచి కూడా అభిమానులు అందరూ కూడా చెంచులు కూడా మెయిన్ గేట్ దగ్గర అయితే ఎదురు చూస్తున్నారు. కానీ అనూహ్యంగా అల్లు అర్జున్ మాత్రం బ్యాక్ గేట్ నుంచి అయితే వెళ్ళిపోవడం జరిగింది. దీనికి కొద్దిగా అభిమానులు కూడా కదా అసహనం కోల్పోయారు. కానీ ఏదైతే తన అభిమాని మాత్రం ఖచ్చితంగా ఏదైతే తను ఎంతో ఇష్టమైన ఐకాన్ స్టార్, అలాగే ఐకాన్ స్టార్కి చాలామంది అభిమానులు ఉంటారు, ఈ నేపథ్యంలోనే తను విడుదలవ్వడానికే అభిమానులందరూ కోరుకున్నారు. విడుదలయ్యేందుకు కూడా కాస్త సంతోషంగానే ఉన్నారనే చెప్పచ్చు చందు కుమార్. అంటే ఈ ఏదైతే విడుదలకి సంబంధించి కూడా నిన్న రాత్రి రిలీజ్ అవుతారని అందరు ఎదురు చూశారు. అదేవిధంగా అల్లు అర్జున్కి సంబంధించిన లాయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కాపీస్ని చూపించినప్పటికీ కూడా ఆన్లైన్లో కొంత లోపం కారణంగా అవి అధికారులకు అందకపోవడంతో కూడా ఇవాళ ఉదయంకి ఆయన కొద్దిసేపటి క్రితం రిలీజ్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా చూస్తే ఎలా చూడాలంటారు? ఎస్ చందు, ముఖ్యంగా ఎప్పుడైతే నిన్న నాంపల్లి కోర్టులోని 14 రోజులు రిమాండ్ విధించారో అప్పటి ముందే ఏదైతే అల్లు అర్జున్ లీగల్ టీం కూడా హైకోర్టును అప్పటికే ఆశ్రయించింది. అక్కడ ఆశ్రయించి సుమారు ఏదైతే మధ్యంతర బెయిల్ కావచ్చు, లేదంటే ఇటు క్యాష్ పిటిషన్ కావచ్చు, మొత్తం అన్ని ప్రొసీడింగ్స్ అన్నీ త్వరగా పూర్తి చేసేందుకు కూడా ఏదైతే నాంపల్లి కోర్టు నుంచి చెంచలు కూడా జైలుకి వెళ్ళక ముందే హైకోర్టులో పూర్తిగా అన్ని పనులు అయితే చేసుకున్నారు. కానీ ఇటు నాంపల్లి కోర్టు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇటు హైకోర్టులో వాదనలు అయితే ముగిసాయి. ముఖ్యంగా 4 గంటలకే ఏదైతే హైకోర్టులో వాదనలు అయితే స్టార్ట్ అయ్యి వెంటనే ముగియాలి. కానీ ఈలోపు నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడంతో కూడా ఏదైతే దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా ఆ ప్రొసీడింగ్స్ అన్ని చేయడం జరిగింది. కానీ అనూహ్యంగా ఎప్పుడైతే చెంచలు కూడా జైలు లోపలికి వెళ్ళిపోయారో అప్పుడు హైకోర్టు అయితే మధ్యంతరం బెయిల్ ఇచ్చింది. కానీ ఆ మధ్యంతరం బెయిల్ ఇచ్చిన వెంటనే అల్లు అర్జున్ మాత్రం రిలీజ్ అవుతారంటూ కూడా అటు కుటుంబ సభ్యులు, ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఏదైతే అక్కడ గేట్ దగ్గర అయితే ఎదురు చూశారు. కానీ ఏదైతే దీనికి సంబంధించి బెయిల్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి రావడమే 7:00 7:30 టైంలోనే బెయిల్ పేపర్స్ని తీసుకొని ఏదైతే అక్కడికి రావడం జరిగింది. కానీ అక్కడ మాత్రం ఏదైతే సూపరింటెండెంట్కి ఆర్డర్స్ అయితే హైకోర్టు నుంచి డైరెక్ట్గా పాస్ అయినాయి, కానీ అప్లోడ్ అయితే అవ్వలేదు. ఎందుకంటే బెయిల్ పేపర్స్ ముఖ్యంగా అప్లోడ్ అవ్వాలి, అలాగే మామూలుగా ఒక సామాన్య వ్యక్తులు అయితే 6 గంటల లోపే బెయిల్ పేపర్స్ జైలుకి వస్తే విడుదలయ్యే అవకాశం ఉంటుంది. కానీ వీఐపీల సమయంలో ఇంకొక 4 గంటలు ఎక్స్ట్రా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ సమయంలోని బెయిల్ పేపర్స్ సంబంధించి కొన్ని అవకతవకలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా సంతకాల జడ్జి సంతకాల రూపంలో కావచ్చు, లేదంటే కొన్ని పాయింట్స్ రూపంలో కూడా పూర్తిగా అవకతవకలు ఉన్న నేపథ్యంలోని ఏదైతే బెయిల్ ప్రొసీడింగ్స్ చాలా లేట్ అయింది. కానీ తర్వాత చూసుకున్నట్టయితే ఈ నేపథ్యంలోని ముఖ్యంగా అధికారులు కూడా ఏదైతే జైలు దగ్గరకు రావడం, అలాగే లాయర్కి సంబంధించి ఏదైతే ప్రొసీడింగ్స్కి పూర్తిగా పేపర్స్ ఇచ్చారు, ఆ పేపర్స్ అన్నీ కూడా అప్పటికే లేట్ అయిపోవడం, అంటే రాత్రి 8 గంటల లోపు ఒకవేళ పేపర్స్ వచ్చి ఉంటే, క్లియరెన్స్ వచ్చి ఉంటే కనుక, అలాగే అప్లోడ్ అయి ఉంటే కనుక ఖచ్చితంగా బెయిల్ నుంచి రిలీజ్ అయ్యేవారు. కానీ తర్వాత ఏదైతే 10 గంటల సమయంలోనే పూర్తిగా పేపర్స్ అన్ని క్లియరెన్స్ చేసి, బెయిల్ పేపర్స్ అన్ని క్లియరెన్స్ చేసి ఏదైతే చెంచలు కూడా జైలుకి వచ్చే సమయానికి అప్పటికే టైం అయిపోయింది. అలాగే సూపరింటెండెంట్ కూడా 10 గంటల వరకే అవైలబిలిటీలో ఉంటారు. ఈ నేపథ్యంలోనే అప్పటికి పేపర్స్ తీసుకొచ్చే సమయానికి కూడా పూర్తిగా సమయం ముగిసిపోవడంతో కూడా నిన్న రాత్రి అంతా అల్లు అర్జున్ జైల్లోనైతే ఉన్నారు. కానీ ఈరోజు ఉదయం ముఖ్యంగా 5:30కే లాయర్లందరూ కూడా చెంచలు కూడా జైలుకి చేరుకొని ఈ బెయిల్ ప్రొసీడింగ్స్ అన్నింటిలో కూడా ముందుగానే మొత్తం అన్ని సబ్మిట్ చేయడం, అలాగే నిన్న రాత్రి ఏదైతే ఈ బెయిల్ పేపర్ సంబంధించి పూర్తిగా అప్లోడ్ కూడా అయిపోవడంతో కూడా ఈరోజు ఉదయం 5:30కి లాయర్ అల్లు అర్జున్ లీగల్ టీం కూడా చెంచలు కూడా జైలుకి చేరుకొని దానికి సంబంధించి పూర్తి ప్రొసీడింగ్స్ కూడా చేయడం జరిగింది. 6:05కి అల్లు అర్జున్ ఏదైతే చెంచలు కూడా బ్యాక్ గేట్ నుంచి కూడా వెళ్ళిపోవడం జరిగింది. తమ అభిమాన నటుడు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతారంటూ కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎక్కువగా వెయిట్ చేసినటువంటి పరిస్థితి రాత్రి నుంచి కూడా ఇవాళ ఉదయం రిలీజ్ అవుతారన్న నేపథ్యంలో కావచ్చు, ఇక్కడ స్టేషన్ దగ్గర కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం అల్లు అర్జున్ ఇంటి దగ్గర సిచ్యువేషన్ చూసుకుంటే ఎలా ఉండబోతుంది? భద్రతా పరంగా పోలీస్ అధికారులు ఏమైనా ఏర్పాటు చేశారా? మీ దగ్గర ఏమైనా అప్డేట్ ఉందా కుమార్?
యస్ చందు, ముఖ్యంగా నిన్నటి నుంచి పోలీసులు నిన్న ఉదయం ఎప్పుడైతే అల్లు అర్జున్ అరెస్ట్ చేశారో అప్పటి నుంచి కూడా అల్లు అర్జున్తో పాటు అతని కుటుంబ సభ్యులే కాదు ఇటు అభిమానులు కూడా పెద్ద ఎత్తున ప్రతి చోట రావడం జరిగింది. ఎప్పుడైతే చికటపల్లి పిఎస్కి వచ్చే అల్లు అర్జున్ తీసుకొచ్చారు అక్కడ కూడా అభిమానులు అయితే భారీగానే చేరుకున్నారు. అక్కడ నుంచి గాంధీ హాస్పిటల్కి కూడా తీసుకెళ్లారు, అక్కడ కూడా అభిమానులు భారీగా చేరుకున్నారు. ఆ తర్వాత నాంపల్లి కోర్టుకి తీసుకెళ్లే సమయంలో కూడా నాంపల్లి కోర్టు దగ్గర కూడా అభిమానులు భారీ ఎత్తున చేరుకున్నారు. ఆ తర్వాత చంచల్ కూడా జైలు దగ్గర కూడా పూర్తిగా అభిమానులు అయితే చేరుకున్నారు. అప్పటికే పోలీసులు కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల కింద పోలీసులు భద్రత ఏర్పాట్లు అయితే చేశారు. ఎందుకంటే ఇప్పటికే సంధ్యా థియేటర్ ఇష్యూలోని ఈ భద్రత సంబంధించే ముఖ్యంగా లోటులోనే ఒక మహిళ చనిపోవడంతో కూడా పోలీసులు ముందుగానే అల్లు అర్జున్ ఎప్పుడైతే జైలు తీసుకొస్తున్నారో అప్పటికే ప్రతి చోట ముందస్తుగానే భద్రత ఏర్పాటు చేసి పోలీసు సిబ్బందిని అలాగే రోప్ పాటి అలాగే బ్యారిగేట్లు కూడా పూర్తిగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎప్పుడైతే అల్లు అర్జున్ విడుదలవుతారనే సమయంలో కూడా పోలీసులు ముందు గేట్ వద్ద మాత్రం భారీగానే ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా అభిమానులు అంటే అల్లు అర్జున్ బయటకు వస్తే ఒకవేళ అభిమానులకి కనిపించినా సరే భారీ ఎత్తున అభిమానులు ఒక్కసారిగా గుమ్ము కూడా అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తిగా అక్కడ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. కానీ అనూహ్యంగా ఏదైతే బ్యాక్ గేట్ నుంచి వెళ్ళిపోవడంతో కూడా మరొక పక్క ఇంటి దగ్గర కూడా పూర్తిగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా అల్లు అర్జున్ ఇంటి దగ్గర కూడా భారీగా అభిమానులు చేరుకున్నారు. ఎందుకంటే నిన్న మధ్యాహ్నం ఎప్పుడైతే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారో అప్పటికే ఏదైతే చిరంజీవి దంపతులు కావచ్చు ఇటు నాగబాబు కావచ్చు అల్లు అర్జున్కు ఇంటికి వచ్చి 2 గంటల పాటు అయితే ఉన్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించి పూర్తి వివరాలు అల్లు అర్జున్ భార్య అయిన స్నేహారెడ్డిని అడిగి అయితే తెలుసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో చిరంజీవి దంపతులు అలాగే నాగబాబు కూడా అక్కడ చేరుకున్నారు కాబట్టి పూర్తిగా అభిమానులు కూడా అక్కడికైతే చేరుకొని భారీ ఎత్తున అయితే రావడం జరిగింది. ఇటు అల్లు అర్జున్కి 1 కిలోమీటర్ అటు ఇటు ఇంటి అటు ఇటు కూడా బ్యారిగేట్లు అయితే ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూడా పూర్తిగా అక్కడ బ్యారిగేట్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే తన ప్రియమైన ఏదైతే స్టార్ అల్లు అర్జున్ ఇంటికి రావడంతో కూడా అభిమానులు అక్కడికి భారీగా చేరుకునే అవకాశం అవుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పోలీసులు కూడా అక్కడ భారీగా బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అటు మెగా ఫ్యామిలీ కావచ్చు, మిగతా ఎవరైతే ప్రముఖులు ఉన్నారు వాళ్ళందరూ కూడా కేటీఆర్ లాంటి వాళ్ళు ట్వీట్ చేస్తున్నారు. కొంతమంది బస్ త్రివిక్రమ్ లాంటి వాళ్ళు ఇలా జైలు దగ్గర అల్లు అర్జున్ కలవడం జరిగింది. ఎవరికి వారు సంఘీభావం తెలుపుతూ ఉన్నారు, ఈవెన్ సీఎం చంద్రబాబుతో సహా. మరి మరోవైపు చూసుకుంటే కనుక అల్లు అర్జున్ నిన్న రాత్రి అంతా కూడా ఈ బెయిల్ పేపర్స్ రావడం ఆలస్యం అవడంతో రాత్రి అంతా జైల్లో ఎలాంటి ఫుడ్ తీసుకోకుండా కూడా ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఆయనకి కేటాయించిన గది ఏదైతే ఉందో అక్కడ నేలపై పడుకున్నారనేటువంటిది మనకి సమాచారం ఉంటుంది. అది ఎంతవరకు కరెక్ట్ మీరే ఉంటారు. ఎస్ చందు, ముఖ్యంగా ఎప్పుడైతే నిన్న ఉదయం అల్లు అర్జున్ అరెస్ట్ చేశారో అప్పటి నుంచి కూడా ఇటు రాజకీయ ప్రముఖులు అలాగే అటు టాలీవుడ్ అలాగే ఇక్కడ ఇటు ఏపీ రాజకీయ ప్రముఖులు కూడా వరుసగా ఏదైతే ట్వీట్లు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఎప్పుడైతే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారో మొదటగా ఇటు కేటీఆర్ స్పందించారు, అలాగే బండి సంజయ్, అటు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా స్పందించడం జరిగింది. అల్లు అర్జున్ వచ్చేసి ఒక నేషనల్ స్టార్ అంటూ కూడా అందరూ ఏదైతే ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అల్లు అర్జున్కి ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా అభిమానులు చాలామంది ఎక్కువ ఉంటారు. ఇటు పుష్ప 1 రిలీజ్ అయినప్పుడు కావచ్చు, ఇటు పుష్ప 2 రిలీజ్ అయినప్పుడు కావచ్చు భారీ ఎత్తున ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్లు కావచ్చు లేదంటే ఇటు రిలీజ్ కావచ్చు చాలా మటుకు జరిగినాయి. ఇదే ఈవెంట్లో కూడా కొన్ని లక్షల మంది అభిమానులు అయితే అల్లు అర్జున్కి అయితే రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎప్పుడైతే తన ముఖ్యంగా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారో అభిమానులు కూడా చాలా నిరాశ చెందారు. ముఖ్యంగా అల్లు అర్జున్ రిలీజ్కి సంబంధించి అందరూ సర్వత్ర ఉత్కంఠంగా ఎదురు చూశారు. ఈ నేపథ్యంలో ఇటు రాజకీయ నాయకులు కావచ్చు అటు టాలీవుడ్లోని ఏదైతే స్టార్స్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ట్వీట్ ద్వారా తమ సంఘీభావం అయితే తెలిపారు. ముఖ్యంగా అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదంటూ చెప్పారు. ఒక సామాన్యుడిలాగే సంధ్యా థియేటర్కి వెళ్ళి సినిమా చూడడానికి వెళ్ళారు తప్ప కేవలం ఇలాంటి సంఘటనలు చోటు చేసుకునే సమయంలో కావాలని అటు వెళ్ళింది కాదు అనుకోకుండా జరిగిన విషయం. దీనిని కేవలం అల్లు అర్జున్ ఒక్కడనే బాధ్యుడు చేయడం కరెక్ట్ కాదంటూ కూడా చాలామంది సంఘీభావం ట్విట్టర్ ద్వారా అలాగే సోషల్ మీడియా ద్వారా కూడా అందరూ తనకు సంఘీభావం అయితే తెలిపారు. ముఖ్యంగా నిన్ననే విడుదలవుతారనుకున్నారు కానీ నిన్న ఏదైతే ఈ బెయిల్ ప్రొసీడింగ్స్ లేట్ అవడంతో కూడా జైల్లోనే ఉన్నారు. తనకు కేటాయించిన బేరెక్లోనే అల్లు అర్జున్ నేలపై పడుకున్నారంటూ కూడా మనకైతే సమాచారం అయితే అందుతుంది. ముఖ్యంగా నిన్న రాత్రి కూడా అల్లు అర్జున్ ఏమి తినలేదంటూ కూడా మనకైతే తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా జైలుకి వెళ్ళకముందే బెయిల్ వస్తుందని అందరూ భావించారు. బెయిల్ వచ్చి ఉంటే కనుక ఖచ్చితంగా జైలు లోపలికి అయితే వెళ్ళే అవకాశం ఉండేది కాదు. కానీ అప్పటికే జైలుకు వెళ్ళిపోవడంతో ఇటు హైకోర్టు ఇచ్చిన బెయిల్ ప్రొసీడింగ్స్ కూడా లేట్ అవడంతో నిన్న రాత్రి అంతా కూడా ఏదైతే చంచల్ కూడా జైల్లోనే ఉండాల్సి వచ్చింది. తనకి సపరేట్గా ఒక బ్యారెక్ అయితే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా నేలపైన అల్లు అర్జున్ పడుకున్నారు. అలాగే మరొక పక్క నిన్న ఈ సాయంత్రం నుంచి కూడా ఏదైతే అల్లు అర్జున్ ఏమీ తినలేదంటూ కూడా
మనకైతే తెలుస్తుంది. ఎందుకంటే తను కొద్ది అసహనం ఫీల్ అయ్యాడనే చెప్పొచ్చు. ఎందుకంటే మొదటిసారి ఇలా జైలుకి వెళ్ళడం, అలాగే తన అభిమాని చనిపోయిన విషయంలోనే తను జైలుకి వెళ్ళడం కూడా తను కొద్దిగా అసహనంగా ఫీల్ అయి ఉండొచ్చు. ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం నుంచి కూడా తను ఏమీ తినలేదు, ఈరోజు ఉదయం మాత్రం విడుదలయ్యారు కాబట్టి నేరుగా ఇంటికైతే చేరుకోవడం జరిగించదు. అంటే ప్రస్తుతం ఈ రిలీజ్కి సంబంధించి కానీ, మధ్యంతర బెయిల్కి సంబంధించి కానీ, తర్వాత ప్రొసీజర్ అసలు ఎలా ఉండబోతుంది, ఎవరైనా కూడా కామన్ మ్యాన్ ఏదైనా అరెస్ట్ అయినప్పుడు ఏదైనా దేనికైనా ఆరోపణల నేపథ్యంలో కూడా మధ్యంతర బెయిల్ ఇస్తే హైకోర్టు ఎలా ఉండబోతుంది దీనికి సంబంధించి కూడా? ఎస్ చందు, వాస్తవంగా చూసుకున్నట్టయితే ఇటు కింద కోర్టు కనుక ఏదైతే రిమాండ్ విధిస్తే ఇమీడియట్గా పెద్ద కోర్టుకి వెళ్ళి బెయిల్ అయితే తెచ్చుకోవచ్చు. ఇదే ప్రొసీడింగ్స్లోని అల్లు అర్జున్ లీగల్ టీం కూడా ఎప్పుడైతే నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించిందో ఇమీడియట్గా అక్కడి నుంచి హైకోర్టునే ఎపీల్ అయ్యారు. హైకోర్టులోని ఎపీల్ వేసిన తర్వాత దీనికి సంబంధించి మధ్యంతర బెయిల్ రావడం జరిగింది. కానీ ఒక సామాన్య వ్యక్తి అయితే మాత్రం ఒకవేళ బెయిల్ పొందితే కేవలం 5 లోపులోనే ఇటు జైలు అధికారులకి ఆ బెయిల్ పేపర్